హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లతాస్ కిచెన్ ఈరోజు ఇన్స్టెంట్గా సింపుల్గా ప్రిపేర్ చేసుకునే టేస్టీ అయిన బ్రేక్ఫాస్ట్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం ఎప్పుడైనా అడావిడిగా ఉన్నప్పుడు సింపుల్గా ఫైవ్ మినిట్స్లో ఈ రెసిపీని ప్రిపేర్ చేసుకోవచ్చు అండి దీన్ని బ్రేక్ఫాస్ట్గా కానీ ఇంకా డిన్నర్గా కానీ తీసుకోవచ్చు దీనికి ఎలాంటి సైడ్ డిష్ లేకుండా సర్వ్ చేసుకున్నా సూపర్ టేస్టీగా ఉంటుంది ఇలా రోల్ చేసి పిల్లలకి లంచ్ బాక్సుల్లోకి కూడా పెట్టివచ్చు ఈ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ఎలాంటి పప్పుల్ని కానీ రవ్వని కానీ ముందుగా నానబెట్టాల్సిన అవసరం లేదు ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు సింపుల్ అండ్ టేస్టీ అయిన ఈ బ్రేక్ఫాస్ట్ రెసిపీని ప్రిపేర్ చేయడానికి ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని అందులోకి గోధుమ పిండిని కానీ లేదంటే మైదా పిండిని కానీ తీసుకోవాలి నేను ఇక్కడ పూరీ పిండిని తీసుకున్నానండి పిండిని తీసుకున్నాక రుచికి సరిపడా సాల్టు చిల్లీ ఫ్లేక్స్ చిల్లీ ఫ్లేక్స్ని వేసుకుంటే కలర్ఫుల్గా ఉంటుందండి కొత్తిమీర తరుగు సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు పిల్లల కోసం చేస్తున్నట్టయితే పచ్చిమిర్చిని స్కిప్ చేయండి అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక స్పూన్ ఆయిల్ని కూడా వేసి కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేస్తూ పిండిని ఉండలు లేకుండా దోస పిండిలా కలుపుకోవాలి పిండిని ఉండలు లేకుండా కలుపుకున్నాక దీంట్లో ఎగ్స్ని పగలగొట్టి వేసుకోవాలి నేను ఈ రెసిపీని డిన్నర్లోకి ప్రిపేర్ చేస్తున్నానండి ముగ్గురికి డిన్నర్ కోసం నేను ఇక్కడ మూడు ఎగ్స్ను యూజ్ చేస్తున్నానండి మీరు కావలసిన ఎగ్స్ను వేసుకొని ఎగ్స్ అన్నింటినీ పిండిలో బాగా కలిసేలా బీటర్తో కానీ లేదా స్పూన్తో కానీ బాగా కలుపుకొని తీసుకోండి ఎగ్స్ను వేశాక ఎంత బాగా బీట్ చేస్తే మనం దోశలను ప్రిపేర్ చేసినప్పుడు అంత ప్లఫీగా సాఫ్ట్గా స్పాంజీలా ఉంటాయి ఎగ్స్ను వేసి బాగా కలిపాక పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి కొద్దిగా ఆయిల్ను అప్లై చేసి పెనం బాగా వేడెక్కాక స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం కలిపి పెట్టిన పిండి మిశ్రమంతో దోశలా వేసుకోవాలి పిండిలో ఎగ్గును వేసి కలిపాం కాబట్టి స్టవ్ని హై ఫ్లేమ్లో పెడితే త్వరగా మాడిపోతుంది లోపల కుక్ అవ్వకుండా ఉంటుంది ట్రౌని మీడియం టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ నిదానంగా ఫ్రై చేసి ఒకవైపు ఫ్రై అయ్యాక మరొక వైపు తిప్పుకోవాలి మరొక వైపు తిప్పాక టూ మినిట్స్ ఫ్రై చేసి రెండు వైపులా తిప్పుతూ చక్కగా ఫ్రై చేసి ప్లేట్లోకి తీసుకోవాలి ఇలాగే మొత్తం పిండితో అన్నింటినీ ప్రిపేర్ చేసి ప్లేట్లోకి తీసుకుంటే క్విక్గా ఫైవ్ మినిట్స్లో ప్రిపేర్ చేసుకునే టేస్టీ అయిన ఎగ్ దోశ రెడీ సింపుల్ అండ్ టేస్టీ అయిన ఈ రెసిపీని మీరు తప్పకుండా ట్రై చేసి టేస్ట్ చేసి చూడండి ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరి నీ ఇలాంటి సింపుల్ టేస్టీ అయిన రెసిపీస్ మీ ఫోన్కి నోటిఫికేషన్ రావాలంటే లతాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ని ప్రెస్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ టేస్టీ రెసిపీతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్